हाई अंडी चूपे रेसीपी गोंगूर पचड़ी पिल लंचे ईजीगे प्रिपेर चुस्कने मेथड चूपस्जु इधी मुं रोजको अभी प्रिपेर चुस्कुँ मसाला ईटम्स अभी गोंगूर पचड़ी पैन आन कटे वेसको अन्न कल तिंते चला बहुत ट्रई चयारी इप्ड मन प्रासेस की वेलिपदा मुझे स्टव पैन और पैन पेको आ पैन हाफ टी स्पून मेंत फुल स्पून जीरा वन एंड हाफ स्पून धनियालु मिरियालु टी स्पून ऐड ना दर मिरियालु लेवु सो पेपर पाउडर ऐड नैन सो इवीं बाग फ्राई तरह इंदुलो कोंचेम एंडिमिर्ची कूडा नालुगु नुंचि ऐदु मीकु टेस्ट की कारम सरिपोयेलागा యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం యాడ్ చేశాను ఎండుమిర్చి సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఈ ప్రాసెస్ ని మనం ముందరోజే చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉంచుకున్నా ప్రాబ్లం లేదు ఇది బాగా వేగిపోవాలి వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీలోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు యాక్చువల్ గా పోపులో వేసుకునే బానే ఉంటుంది లేదే ఇలా వేసుకునే బానే ఉంటుంది అది కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు నేనైతే పోపు దినుసులు మర్చిపోయిన వేయటం మీరు కూడా మీరు వేసుకోండి శనగపప్పు మినపప్పు వేసుకోండి తర్వాత ముందుగా మనం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసాం కదా మిక్స్ చేసాం కదా అది విందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గోంగూర్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా నీటిగా వాష్ చేసుకొని ఆ గోంగూర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి ఒక 5 నుంచి 6 కట్టల వరకు గోంగూర పడుతుంది సో ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు కొంచెం పుల్ల గోంగూర అయితేనే బాగుంటుంది ఈ గోంగూర పచ్చడికి చూడండి వాటర్ అంతా వచ్చింది సో ఇలాగా గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ salt టేస్ట్ సరిపోయేలాగా యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇది కలుపుతూ ఉండాలి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను నేను ఇందులో స్మాల్ పించ్ అన్నమాట ఇప్పుడు అంత బాగా కలుపుకొని మీకు టేస్ట్ చూసుకోండి టేస్ట్ సరిపోకపోతే కొంచెం మామూలు కారం కూడా కొంచెం యాడ్ చేయొచ్చు ఇప్పుడు సో బాగా కలుపుకొని ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి సో మీడియం ఫ్లేమ్ పై నుంచి సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది గోంగూర सो इंक मिक् पटमे अवसर लेकिन डैरक्ट इलाका चूँ मैं फ्रई आई पैक इंक कुक मन को अर्थम आन नीट चापे पक्न पेवाली అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకో